పాల్గొన్నారు రాజారాం యాదవ్ గారు అదే విధంగా ఆయచితం శ్రీధర్ గారు పాదయాత్రలు సభల ముసుగులు భారతీయ జనతా పార్టీ విద్వేష వ్యాప్తికి పాల్పడుతుంది ఈ వార్త అన్ని పత్రికల్లో కూడా హైలైట్ అవుతుంది నిజంగా కూడా గత వారం పది రోజులుగా భారతీయ జనతా పార్టీ ఎటువైపు పోతుంది ఆ పార్టీ నేతలు ఆ పార్టీ కార్యకర్తలు ఇళ్లపై దాడులకు ఎందుకు దిగుతున్నారు సభలు సమావేశాల పేరుతో టిఆర్ఎస్ కార్యకర్తలపై ఎందుకు దాడులకు దిగుతున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల సర్కారును హత్య చేస్తుంది ఇప్పటికే 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోసింది ఢిల్లీ జార్ఖండ్ ప్రభుత్వాలపై కన్నేసింది జార్ఖండ్లో ఇవాల గవర్నర్ ముసుగులో గవర్నర్తో అనర్హత సిఫార్సుపై ఇవాళ గవర్నర్ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇవాళ హేమంత్ సోరెన్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై వేటు కూడా వేయబోతున్నారు ఢిల్లీ కుట్రలను కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తిప్పికొట్టారు ఇంకా మిగతా అంశాలను కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం శ్రీధర్ గారు ఇవాళ నేషనల్ మీడియా అంతా కూడా హైలైట్ చేసింది జార్ఖండ్ అదేవిధంగా ఢిల్లీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలను హత్య చేసి కుట్ర చేస్తుంది భారతీయ జనతా పార్టీ సర్కార్ అంటే ఏం చెప్తారు అంటే భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్న పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి విశేషం ఏమిటంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు పరిపాలనలో భారతీయ జనతా పార్టీ పరిపాలిత రాష్ట్రాల కంటే ముందున్నాయి ఎస్ కాబట్టి సహజంగా ఒక ఈర్ష్య అసూయ ఉదాహరణకు మన తెలంగాణ తీసుకుందాం తెలంగాణ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీని ఆ పార్టీ పరిపాలన వ్యతిరేకిస్తుంది వ్యతిరేకిస్తున్నప్పుడు మరి ఇక్కడి తెలంగాణ వ్యవసాయాన్ని తెలంగాణ పరిశ్రమల విధానాన్ని తెలంగాణ సంక్షేమాన్ని కూడా అదే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల ప్రజలంతా ఆసక్తిగా చూస్తూ ఉంటే ఎక్కడో కడుపు పంట సహజంగా ఉంటుంది కదా పాలకు కాదండి మీరు 5,500 కోట్లతోని 277 మంది ఎమ్మెల్యేలు ఎంకుంటారా అండి పైసల పెంకాసల అసలు ఏంటిది ఇప్పుడు ఇవాళ రేపు నడ్డా గారు సమాధానం ఇవ్వాలి ఇవాళ ఎక్కడో ఎవరో ఎంపీ ఒక అనామకుడైన ఎంపీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకురాలు మీద ఆరోపణ చేసినప్పుడు ఓ ఊరంతా కోడే కూసినట్టు మాట్లాడారు చింతలేశారు కానీ ఇవాళ సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి 20-25 కోట్ల వరకు ఆఫర్ చేశారని ఇవాళ బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు కదా మరి దానికి కూడా సమాధానం చెప్పాలి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా చెప్పకుండా దాటివేయడము లేనిది కృతకంగా కల్పించి దుష్ప్రచారం చేయడం ప్రత్యేకించి భాజపాయేతర భాజపా సంకీర్ణేతర ప్రభుత్వాలు ఉన్న తెలంగాణ కానీ ఇంకా ఇతర రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో ఒక అస్థిరత్వాన్ని సృష్టించి ఇప్పుడు ఒకటే తెలంగాణ మీద కడుపు మంట భారతీయ జనతా పార్టీకి ఒక్కటే ఈ స్థాయిలో వాళ్ళ రాష్ట్రాల్లో పరిపాలన లేదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు అక్కడి ప్రజలు కూడా ఇక్కడ ఆసక్తిగా చూస్తున్నారు కాబట్టి ఏదో రకంగా తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపించాలి తెలంగాణలో ఒక విద్వేషాలు రగల్చాలి తెలంగాణ అభివృద్ధికి అడ్డుకట్ట వేయాలి తెలంగాణను మళ్ళీ పాత యుగాలకు మళ్లించాలని ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ఆలోచిస్తున్నారు ఇవాళ అదే దాదాపు ఇవాళ జార్ఖండ్ చూడండి జార్ఖండ్ చూడండి ఒకసారి జార్ఖండ్ వెళ్ళండి మరి అక్కడ కూడా బేరసారాలు అవుతున్నాయి అక్కడ కూడా ఇప్పుడు ఉన్న 81 సీట్లలో 30 దాకా భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి ఏమైనా 10-20 గుంస్తారు నిన్న అరవింద్ గారు అండి లోక్సభ డెలిబరేట్గా స్పష్టంగా అవును మేము చీలుస్తాము మేము ఇతర పార్టీలు మేము బలహీనపరుస్తాము దానికి ఎంతకైనా తెగిస్తామని ఆయన బహిరంగంగా మీడియా ముందు చెప్పాడు ఎస్ రాజారాం గారు ఏది ఇప్పుడు ప్రభుత్వాన్ని హత్య చేసుకుంటారు అంటే ప్రజాస్వామ్య హత్య కాదు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అనేవి రెండు కూడా ప్రజాస్వామ్యము రాజ్యాంగానికి వ్యతిరేకమైనవి మొదటి నుంచి కూడా స్వతంత్రోద్యమం వాళ్ళ పాత్ర ఎందుకు చూసినాం సావర్కరు వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ బూట్ ఎట్లాగినో మనం చూసినాం వాళ్ళ దేశభక్తి గురించి మనం కొత్త చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ బహుళ పార్టీ వ్యవస్థకు వ్యతిరేకము రాజ్యాంగానికి వ్యతిరేకం ముఖ్యంగా సమాఖ్యకు వ్యతిరేకం ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యం ఉండదు కాబట్టి ఆ క్రమంలోనే మనం లిబరల్స్గా చూస్తాం మనం ఎవరిని అద్వానీని వాజ్పేయని కానీ అప్పుడు ఆ శక్తి లేదు ఈరోజు నరేంద్ర మోడీ ద్వారా ఆ శక్తిని సంతరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో బాగానే ఆ ఎజెండాలో బాగానే ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు రాజ్యాంగబద్ధ సంస్థలు వాడుకొని సంపూర్ణ అధికారం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది ఇలా బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నది జార్ఖండ్ కేసీఆర్ గారు పెద్ద ఎత్తున వస్తున్నాను సార్ కేసీఆర్ గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు అంటే మొత్తం దేశంలో జరుగుతున్న దాంట్లో ఒక స్టెప్ బై స్టెప్ ఎట్లా ప్రాంతీయ పార్టీలు మొత్తం నష్టం చేయాలని వాళ్ళ మిత్రపక్షమైనటువంటి శివసేనను కూడా ఇలా కూల్చే పరిస్థితి సిండెల్ సృష్టించి కూల్చే పరిస్థితి అంటే ఒక క్రమం కొనసాగుతున్నది దానికి ఏం చేస్తున్నారు వాళ్ళు రాజ్యాంగబద్ధ సంస్థలని వాడుతున్నారు రాజ్యాంగబద్ధ సంస్థలు
కేంద్ర ప్రభుత్వానికి గాని రాష్ట్ర ప్రభుత్వానికి గాని ఈ కార్యనిర్వాహక వర్గానికి ఆదిన ఉండకుండా వాళ్ళ స్వయం ప్రతిపత్తి తోటి రాజ్యాంగంలో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఇవ్వడం జరిగింది వాటికి ఎలక్షన్ కమిషన్ గాని ఈడి గాని ఐటి గాని లేకపోతే రిజర్వ్ బ్యాంక్ గాని ఫైనాన్స్ కమిషన్ గాని ఇవన్నీ కూడా యూపీఎస్సీ గాని ఇవన్నీ కూడా ఎస్సీఎస్టీ కమిషన్ కానీ బీసీ కమిషన్ కానీ మైనార్టీ కమిషన్ ఈ ఒక రాజ్యాంగబద్ధ సంస్థలు ఇలా వాటిని వాడుతున్నారు. నిన్న మనము కేజ్రీవాల్ కూర్చున్న కోసం ఈడీ ఐటీ వాడి వాళ్ళు అవినీతి పనులు అని చెప్పేసి మాట్లాడడం కోసం వాటిని ముందు కుక్కలాగా వాటిని పంపుతారు. అట్లాగే ఎలక్షన్ కమిషన్ దేశంలో ఎన్నడూ జరగలే, ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ జరగలే. ఒక ఎలక్షన్ కమిషన్ ఒక ముఖ్యమంత్రిని అనర్హత వేటు వేసే కార్యక్రమాన్ని చేయడం అంటే ఎంత ఇది 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 ఎటుపోతుంది? ఇది భారతదేశం అంటే ఏ ఏ పద్ధతిలో పోతున్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే వారిని కూల్చడం అట్లా ఆ రకంగా అనర్హత వేటు వేసి అక్కడ శిబుసేరన్ ఒక సిక్యులర్ నాయకుడు ఇక్కడ కేసీఆర్ గారు ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం తీసుకొచ్చారో హేమంత్ సోరెన్ గారి తండ్రి శిబుసేరన్ కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా అనే ఒక పార్టీని పెట్టి మన తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఆయన సపోర్ట్ చేసిండు. అట్లా ఒక ట్రైబల్ నాయకుడిని ఇలా ఒక ట్రైబల్ స్టేట్ని ఇలా కబ్జా పెట్టే కార్యక్రమం ఇలా నిన్న మన కేజ్రీవాల్ ఎట్లయితే ఆయన చెప్తున్న సందర్భం అంటే గుజరాత్ జరిగిపోయే ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోతారు కాబట్టి గుజరాత్ లో అభివృద్ధి ఏజెంట్ ఆయన ఒక అభివృద్ధి మోడల్ తో పోతున్నాడు. మన కేసీఆర్ గారు ఎట్లయితే అగ్రికల్చర్ మోడల్ రైతుల మోడల్ ఇలా వచ్చి కదా ఈ మోడల్ ఆయన కూడా కొంత అర్బన్ మోడల్లో విద్యా చేసిండు. దాన్ని నేను గుజరాత్ లో వేస్తా అని చెప్తున్నాడు. వాళ్ళకి ఆయన ఎదుర్కొనే శక్తి లేదు, నేను ఇట్లా అభివృద్ధి చేస్తాను చేసిన చరిత్ర లేదు, చేస్తానని కూడా ఎజెండా లేదు. కాబట్టి ఏదో రకంగా ఇప్పుడు నరేంద్ర మన కేజ్రీవాల్ మీద బురద వేస్తే ఆ బురదను వాళ్ళు కడుక్కోవాలి. మేము ఎన్నికల కమిషన్ని లేకపోతే ఈడీని ఐటీని వాడి ఇలా దాన్ని ఇప్పుడు కేజ్రీవాల్ని కూల్చడం కోసం వాళ్ళు కేజ్రీవాల్ని ఒకటే దెబ్బకు రెండు పెట్టాలంటే కేజ్రీవాల్ను దెబ్బ కొట్టాలి, అట్లాగే కేసీఆర్ గారు దెబ్బ కొట్టాలి. దానికోసం కేజ్రీవాల్ దెబ్బ కొట్టడం కోసం ఆయన అవినీతి పడని చెప్పేసి ఒక లేనిపోయిన ఒక స్కామ్ చూపించి లిక్కర్ స్కామ్ చూపించి దానికి ఇక్కడ ఉన్నటువంటి కవితమ్మ గారికి అంటగట్టడం ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు ప్రాంతీయ పార్టీలు మొత్తం కూడా లేకుండా చేయాలి. రాజ్యాంగంలో సమైక్య ఏక పార్టీ విధానం తీసుకుపోవాలి. ఒకటే పార్టీ ఉంటుందిగా, ఇప్పుడు చైనాలో రష్యాలో మనం చూస్తాం ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, వేరే పార్టీలు ఉండే మాట్లాడితే వాళ్ళు చంపేస్తారు. అదే పద్ధతిలో ఒక నియంత్రిత పద్ధతిలో హిట్లర్ జర్మన్లు ఎట్లా చేసిండో, ముస్లింలు ఇటలీ ఎట్లా చేసిండో రేపు ఈ దేశంలో చేయబోతున్నారు వాళ్ళు. దీన్ని మనం అడ్డుకోవాలి. తెలంగాణ నుంచి చాలు కావాలి. ఇవాళ ప్రజాస్వామ్యం హత్య కాదు, ఇది ప్రజాస్వామ్య కూని కాదు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే పుట్టారంటే. ఇప్పుడు గతంలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రభుత్వాలు కూల్చింది. అదే పద్ధతిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏం తేడా ఏం లేదు. ఇది ఒక కొత్త మార్గం ఏమందుకుందంటే ఇందాక మన సోదరుడు రాజారాం చెప్పినట్టుగా రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకోవడం. గతంలో ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి కూడా కేంద్రంలో ఉన్నప్పుడు. ఇది ఇంకా ఓపెన్ బరిదేవి కానీ వాళ్ళు రాజకీయంగానే దాడి చేశారు. రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగ సంస్థలను ఎప్పుడూ ఆ దుర్వినియోగం చేయలేదు. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రయోగం ఏంటంటే రాజ్యాంగ సంస్థల్ని దుర్వినియోగం చేసి బెదిరింపులకు పాల్పడడం ఒకటైతే ఈ ప్రలోభాలు 20 కోట్లు ఇస్తాం 25 కోట్లు ఇస్తాం. ఇప్పుడంటే ఒక చిన్న సైకిల్ నడుస్తుంది డబ్బుల పరంగా. కార్పొరేట్ శక్తులకు మాఫీలు రుణమాఫీలు చేయడము, వాళ్ళకు ప్రోత్సాహకాలు ప్రకటించడము, వాళ్ళ ఉత్పత్తులకు జిఎస్టీ లేకుండా చేయడము చేసి ఆ డబ్బులు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వాళ్ళు వినియోగిస్తున్నారు భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళు ఇంత ధారాళంగా డబ్బు వస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు అంటే మాటలు కాదు కదా. ఈ డబ్బంతా పార్టీకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళ ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలి. నిర్మలా సీతారామన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏంటంటే వాళ్ళు ఒక దుర్మార్గమైన ఒక దాడికి తెగబడ్డారు. రాజకీయాల్లో ఎన్నికలు వస్తాయి, ఓడించే ప్రయత్నాలు చేయవచ్చు, గెలవచ్చు, అది వేరు విషయం. కానీ ఒక దుర్మార్గమైన దాడికి, ఒక హేయమైన చర్యలకు, ఒక రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడానికి అలవాటు పడిపోయి వాళ్ళ వరుసగా రాష్ట్రాలను కూల్చుకుంటూ వస్తున్నారు. ఇవాళ మన రాజారాం చెప్పినట్టుగా ఇవాళ జార్ఖండ్ ఢిల్లీ వాళ్ళ టార్గెట్. ఎస్, అది అయితే ఒకటే దేశవ్యాప్తంగా కొరకరాని కోయ అంటే మన ముఖ్యమంత్రి గారు ఆయన స్పష్టంగా చెప్పారు. 103 మంది ఉన్నారు నాకు, మీరేం చేయగలరో చేసుకోండి అని చెప్పేసి. దేనికైనా ఒక ఎండింగ్ ఉంటుంది సార్. ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ పరాకాష్ఠ చేరింది. వాళ్ళు మాట్లాడిన నైతికత, వాళ్ళు మాట్లాడిన ధర్మము, వాళ్ళు మాట్లాడినటువంటి హిందువు ఇవన్నీ ఏమి లేవు. ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఇలా దేశంలో రైతులు కార్మికులు పేదలు అందరూ కూడా హిందువులమే. మనమంతా 85% ఇలా దేశంలో మనమంతా హిందువులమే. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, ఏం చేయలేవు, ఒక అభివృద్ధి చేయలేవు, ఒక ప్రాజెక్ట్ కట్టలే, ఒక సంక్షేమ కార్యక్రమం వెళ్ళే సంక్షేమ కార్యక్రమాన్ని ఎత్తేయాలని చెప్తున్నారు. కానీ ఇలా ఏంటంటే కేవలం ఒక అట మొత్తం మేమే ఉండాలి, మా పార్టీ ఉండాలి, ఇది వాళ్ళ రహస్య ఎజెండాలో భాగంగా
రేప నియంత్రితమైపోయే కార్యక్రమం కొనసాగుతున్నది. దీన్నంతా కూడా తెలంగాణ యువత ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. తెలంగాణలో అనేక కొట్లాటలు మనం చేసుకున్నాం. ఇయాల్టి ఒక 100 సంవత్సరాల చరిత్ర తెలంగాణ సైద పోరాటం అదే వస్తున్నా. శ్రీధర్ గారు బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర వస్తున్నా వస్తున్నా. రాణా మొడ్డి తెలంగాణ తీసుకొచ్చింది. ఇయాల వాళ్ళ చిత్ర పెట్టిని కాదు మనం. బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏదరకంగా పుట్టలు చేయడం, ప్రభుత్వం కూల్చడం. కానీ తెలంగాణలో సాధ్యం కావడం లేదు భారతీయ జనతా పార్టీకి. కానీ ఇక్కడ తెలంగాణలో అలర్లు క్రియేట్ చేయాలి, మత కలహాలు సృష్టించాలి, సభలు సమావేశాలు పాదయాత్రల పేరుతో టీఆర్ఎస్ పై జనాలపై దాడులు చేయాలి. ఇదేనా బీజేపీ జెండా తెలంగాణలో? ఎనిమిదేళ్ళ మనం ఇక్కడ కేసీఆర్ గారి పరిపాలన చూస్తున్నాం. ఎనిమిదేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు లేని 8 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా మొన్న హైదరాబాద్ కొంత డిస్టర్బ్ అయింది, మనమంతా చూసాం. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక రకంగా ఇక్కడ పరిపాలనలో లోపాలు ఎత్తి చూపి ప్రజల మన్నను పొందే పరిస్థితి లేదు. రెండవది, కేంద్రం తెలంగాణకి ఏం చేస్తుందో చెప్పే పరిస్థితి లేదు. మొన్న అమిత్ షా గారు మాట్లాడారు, మనమంతా విన్నాం కదా, ప్రజలంతా విన్నారు కదా. ఒక్కటైనా ఒకటి కేంద్రం ఈ పథకం ఇవ్వబోతుందని కానీ కేంద్రం ఇది ఇచ్చింది కానీ చెప్పాడా? చెప్పలేదు. దూషణ పరం తప్ప ఇంకేమీ ఒక సాక్షాత్ హోంమంత్రి కేంద్రం. ఇవాళ నడ్డా గారు కూడా అదే పని చేస్తారు, 4 తిట్లు తిట్టి వెళ్ళిపోతారు. వీళ్ళు ఒక్కటి చెప్పుకోవడానికి ఏం లేదు. చెప్పిన విస్మరించారు. నీతి ఆయోగ్ చెప్పినా విస్మరించారు. మేధావులు చెప్పినా విస్మరించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన సంస్థలు ఇవ్వలేదు. ఇవేవి చెప్పకపోగా మరి ఏ రకంగా దాడి చేయాలి తెలంగాణ ప్రభుత్వం మీద? అంటే లేని విద్వేషాలు తెచ్చగొట్టి ఒక అల్లకల్లోలను సృష్టిస్తే జరిగింది అంటే ఒక ప్రమాదం ప్రజలుగా మరించాలి. కాదండి, మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. 8 ఏళ్ల క్రితం తెలంగాణ చూడండి, 8 ఏళ్ల తర్వాత తెలంగాణ చూడండి. కేసీఆర్ గారు పదే పద అదే చెప్తున్నారు, గ్రామీణ తెలంగాణలో చర్చ జరగాలి. గతంలో విధ్వంసకర ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండే, ఇవాళ ఆకుపచ్చని తెలంగాణ ఏ విధంగా ఉంటుంది, పథకాలు ఏ విధంగా ఉన్నాయి, పాలన ఏ విధంగా ఉంది, గతంలో జనం ఏ విధంగా ఉండే, ఇప్పుడు జనం ఏ విధంగా ఉండే, గతంలో ఎన్కౌంటర్లు చూడండి, గతంలో రైతుల ఆత్మహత్యలు చూడండి, గతంలో పంటల నాశనం చూడండి, గతంలో పంటలు పండేవా? మీరు ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు సిరీస్ వినండి. మొన్న కూడా రంగారెడ్డి జిల్లా కరెక్ట్ పెట్టుకొచ్చారు. ఆయన చేసిన వల్ల చెప్తున్నారు, చెప్పి ఆలోచించమంటున్నారు. మీరు వెళ్ళండి, మీ గ్రామాల్లోకి వెళ్ళండి, మీ గల్లీలోకి వెళ్ళండి, చర్చించండి, కూర్చోండి, సావధానంగా చర్చించండి. మీరు మంచి చెడు చర్చించి మీరు నిర్ణయం తీసుకోండి చెప్తున్నారు. వీళ్ళు అట్లా చెప్పట్లేదు. మీరు గమనించండి, ఏమైనా దాడి చేయడము, ఆరోపణలు చేయడం బురుజల ఒకటి చేస్తూ ఉన్నారు. ఒక్కటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఉద్యమం అంటే వ్యతిరేక భావ ప్రకటన, ఇవాళ తెలంగాణ అస్తిత్వ ప్రకటనగా భావించాలి. ఇది రాజకీయంగా చూడద్దు సుమా, చాలా ప్రమాదం ఉంది. ఎంతో నిర్మించుకున్నాం 8 ఏళ్లలో, ప్రజలంతా కష్టపడి, ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించి, ప్రభుత్వ కార్యక్రమాలను ఆశీర్వదించి చేశారు. ఇవాళ ఈ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, దాన్ని దెబ్బతీసే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. కాబట్టి దాని పట్ల తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అది వేరు విషయం, కానీ ఒక అస్థిరత్వ పోరాటానికి తెలంగాణ ప్రజలంతా సిద్ధం కావాల్సిన అవసరం అయితే ఉంది. పచ్చని తెలంగాణ చిచ్చుపెట్టే కుట్ర నిజంగా ఇది ఒక జాతీయ పార్టీ తగునా ఇది? ఇప్పుడు మీరు చూడండి, 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఈవెందో మేమంతా కూడా కేసీఆర్ గారు దిక్సేసిన తర్వాత వారి ప్రాణానికి హాని ఉన్న సందర్భంలో మొత్తం విద్యార్థులంతా కూడా రోడ్డు మీదకి వచ్చిన సందర్భంలో ప్రతి సందర్భంలో నేను చూసినా, నేను విద్యార్థి నాయకుడు గారు ఉన్నాను, ప్రతి సందర్భంలో వారి హింసకు వ్యతిరేకం. ఎప్పుడు ఎక్కడ కూడా మేము మొత్తం తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి చూస్తే సీమంతుల మీద దాడులు జరగలే, సీమంతుల ఆస్తుల మీద దాడులు జరిగే, వాళ్ళు మన ఉద్యోగాలు తీసుకుపోతారు, వాళ్ళు మన నీళ్లు తీసుకుపోతారు, మన నిధులు తీసుకుపోతారు అని చర్చ చేసినాం తప్ప మన వాళ్ళని మన శాంతియుతంగా కేసీఆర్ గారు వాళ్ళని చైతన్యం చేసారు తప్ప ఎక్కడ కూడా హింసను ప్రేరేపించలే. మాలంటి యువకులు ఒకవేళ చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా వారు ఆపిన. అంటే ఒక హింస అనేది అభివృద్ధి వ్యతిరేకము, హింస అనేది ప్రజాస్వామ్యం అయితే చాలా నష్టం జరుగుతుంది హింస హింస వల్ల. ఇవాళ రాజాసింగ్ మాట్లాడిన మాటలతోటి ఏ పరిస్థితి పోతున్నది, వారు వారు అనుభవం ఉంది కాబట్టి, వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి రాజకీయ నాయకుడిగా, ఇవాళ ముఖ్యమంత్రిగా వీళ్ళు అద్భుతంగా అల్లాలను అంచగలిగారు. వాడే మాట్లాడతారు, మళ్ళీ అల్లలకు వాళ్ళే ప్లాన్ చేస్తారు, వాళ్ళే రెచ్చగొడతారు, మళ్ళీ కేసీఆర్ ఒకటి రేస్ అంటే ఏ పద్ధతిలో ఇవాళ ఒక ఒక ముఖ్యమంత్రి ఈ కష్టపడి ఇంత తెచ్చుకున్న తెలంగాణని, అభివృద్ధి చేసిన తెలంగాణని కాపాడుకుంటాడా? వారు హింసకు వ్యతిరేకము, కానీ బీజేపీ అనేది హింస పార్టీ, అది వాళ్ళ ఎజెండా అనేది అంటే విద్వేషం, వాళ్ళ పార్టీ విభజన ప్రజలని. మీరు వరుస చూడండి, అక్కడ బీజేపీ మతాల అక్కడ బీజేపీ ఎంపీలు ఢిల్లీలో ప్రశ్న పెడితే హైత కరెంట్ మీద 5-10 నిమిషాల వ్యవధిలో మీరు ఆ రోజు చూడండి దాడులు చేస్తారు. ఆ తర్వాత బండి సంజయ్ పాదయాత్రలో దాడి, వారు బురద చల్లిండ్రు. బురద చల్లినప్పుడు ఎక్కడ కూడా కవితమ్మ ఎక్కడ కూడా నిజాయితీ ఉంది కాబట్టి, సంబంధం లేదు కాబట్టి ప్రెస్లో స్పష్టంగా చెప్పింది, మీరు మా ఇంటికి రండి, ఛాయ్ తాగండి, టీ తాగండి, కాఫీ తాగండి, టిఫిన్ చేసుకోండి, నా ఇంటి ద్వారాలు తెరిచి ఉంటాయి, ఈడీ కానీ ఐటీ కానీ సిబిఐ కానీ ఎవరైనా రావచ్చు అని చెప్పింది. చెప్పిన గంట తర్వాత
వాళ్ళు బీజేపీ జిల్లా హైదరాబాద్ నాయకులు రంగారెడ్డి జిల్లా నాయకులు అధ్యక్షులు వచ్చి వందలాది మంది కరలు పట్టుకొని కత్తులు పట్టుకొని దాడి చేసి వాళ్ళే దాడి చేసి ఇంటి మీద రావడం ఏందండి ఒక ఆడబిడ్డ మీద తెలంగాణ ఉద్యమంలో చేసినాం మనం ఎప్పుడన్నా అనేక మంది మన 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 మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కూడా మనం పోలే వాళ్ళ ఇళ్ళ మీదకి కానీ వాళ్ళు ఇలా ఒక తెలంగాణ జాగృతి పెట్టి ఉద్యమం చేసి ఒక సాంస్కృతిక వారధిగా ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ మీద మన ఆడబిడ్డ మీద ఎట్లా వస్తారు ఎంత ఎంత హింసావాదులు వాళ్ళు ఏ బదులు మాట్లాడుతున్నారు ఏదో ఒక అల్లర్లు అల్లర్లు క్రియేట్ చేయాలి తెలంగాణలో గొడవ సృష్టించాలి తెలంగాణలో ఒక తీసుకురావాలి తొందరగా నాలుగు ఓట్లు వేసుకోవాలి పోలరైజేషన్ చేయాలి అధికారం రావాలి మళ్ళీ దాని అట్లా సాధ్యమా శ్రీధర్ గారు ఇది తెలంగాణలో ఒక అశాంతి ప్రేరేపించడం తెలంగాణలో ఒక డిస్టర్బ్ వాతావరణం క్రియేట్ చేయడం సాధ్యమా కేసీఆర్ ఉన్నంతకాలం అది అసంభవం మొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సందర్భంలో కూడా నా కంఠంలో ప్రాణంతో వరకు తెలంగాణ మీద ఏయిగా వాళ్ళని నేను చెప్పారు ఆయనకి ఇలాంటి ఉద్యమాలు ఇలాంటి కుట్రలు కుహకాలు ఆయన ఎన్నో ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు అది పెద్ద విశేషమేం కాదు తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చైతన్యవంతులు ఏంటంటే ఈ క్షణికంగా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కానీ తాత్కాలికంగా ఏదో ఒక కల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తారు కానీ అది విఫలమైపోతుంది తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు వాళ్ళన్నీ గమనిస్తూ ఉంటారు అందులో సందేహం లేదు ఎస్ కేసీఆర్ మాకు కావాలి తెలంగాణ రాష్ట్ర పథకాలు మా రాష్ట్రాలకు వర్తింపచేయాలని ఆయా రాష్ట్రాల రైతు ప్రజలు పెద్ద పెట్టున డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆశిస్తున్నారు ఆకాంక్షిస్తున్నారు నిన్న ఇవాళ రెండు మూడు రోజుల పాటు 25 రాష్ట్రాలకు సంబంధించిన రైతు సంఘాల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు వివిధ ప్రాజెక్టులను వివిధ పథకాలను సీరియస్గా పరిశీలిస్తున్నారు తెలంగాణలో ఉన్న పథకాలు తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని అమలు చేస్తే బాగుంటుందని దేశవ్యాప్తంగా ఈ పథకాలు ఉండాలని కూడా వారు ఆకాంక్షిస్తున్నారు వారి వెంట ఎమ్మెల్సీ పల్ల రాజశేఖరరెడ్డి గారు అదేవిధంగా నరసింహారావు నాయుడు గారు కూడా ఉన్నారు వారితో ఉన్న నరసింహారావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు నరసింహారావు గారు నమస్కారం గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే వెంకట్ గారు ఎస్ కేసీఆర్ మాకు కావాలి కేసీఆర్ పథకాలు మాకు కావాలి కేసీఆర్ పథకాలు దేశమంతా వర్తింపజేయాలని ఆయా రైతు సంఘాల ఆయా రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు వారు మూడ్ ఎలా ఉంది వారు ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది ఏమంటున్నారు ఇప్పుడు గత మార్చిలో సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి రైతులు రైతు నాయకులు రావడం జరిగింది కాళేశ్వరం విజిట్ చేశారు ఆ తర్వాత ఇది విస్తృతంగా దేశవ్యాప్తంగా జరిగిన చర్చల్లో భాగంగానే రైతులందరికీ కూడా చేరింది విషయం ఏంటంటే తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని రైతు అనుకూల పథకాలు ఇస్తున్నారు కేసీఆర్ గారు ముఖ్యంగా రైతు బంధు కావచ్చు రైతు బీమా తర్వాత మన ఐకేపీ సెంట్రల్ ద్వారా కొనుగోలు కావచ్చు లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెద్ద ఎత్తున కట్టడము తర్వాత మన యొక్క రైతు వేదికల నిర్మాణము తర్వాత ఈ యొక్క కాలనీస్ యొక్క పంటల కాలనీ ఈ విషయాల మీద విస్తృతంగా చర్చ జరిగి ఈ రోజు ఏమైందంటే దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు అందరూ దాదాపు 25 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి ప్రత్యక్షంగా మేము చూస్తాము మేము తెలుసుకుంటాము తర్వాత మా రాష్ట్రాలలో కూడా ఈ పథకాలు ఎందుకు ఉండకూడదు కేసీఆర్ ఇచ్చినప్పుడు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎందుకు సాధ్యం కాదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని అమలు చేయదు అనే ఉద్దేశంతో ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది నిన్న మల్లన్న సాగర్ చూడడం జరిగింది తర్వాత మిగతా తెలంగాణలో జరుగుతున్న వివిధ ఏదైతే రైతుల యొక్క పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది తర్వాత ఈ రోజు రేపు కూడా ఉండబోతున్నాం ముఖ్యంగా రైతులందరూ కోరేది ఏంటంటే అసలు దేశానికే ఆదర్శమైనటువంటి కేసీఆర్ గారు కేంద్రంలో కూడా రావాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి యొక్క సేవలు అప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు బాగుపడతారనేటువంటి ఒక అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది చాలా సంతోషం నిజంగా కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా కూడా మనం మన యొక్క అడవుల పెంపకం కానీ మన దగ్గర ఉన్నటువంటి ఇవాళ ప్రతి చేనుకు నీళ్లు ఇస్తున్నటువంటి విధానాన్ని ప్రత్యక్షంగా చూడడం తర్వాత రైతులకు మరి అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం అనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేశారు ఇవాళ నిజంగా కూడా దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ పథకాల పట్ల చాలా మంది ఆకర్షితమవుతున్నారు ఒక రైతు బంధు ఒక దళిత బంధు ఒక రైతు బీమా ఒక క్రాప్ కాలనీ వారు అన్నట్టు రకరకాల పథకాలకి చాలా మంది ఆకర్షితమవుతున్నారు నేను ఒక 50 ఏళ్ళ నుంచి పత్రిక చదువుతున్నా రోజు చదువుతాను ఏ సందర్భంలో కూడా ఏ పక్క రాష్ట్రం ప్రజలు ఇంకొక రాష్ట్రంలో కలుస్తామని ఉద్యమించాలి ఎస్ ఎస్ ఎప్పుడు జరగాలి మనం చూసాం మన తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఈ ప్రాంతాల ప్రజలు ఇప్పుడు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అక్కడి గ్రామాల ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలుపుకుంటున్నారు అంటే ఎందుకు వచ్చింది ఇది ప్రజలకు ఏదో ఏదో మభ్యపెట్టి మసిపూసి బాడగా చేస్తే నమ్మే ప్రసక్తి ఉండదు ప్రజలు చాలా లోతుగా ఆలోచిస్తారు ఇక్కడ రైతు సంక్షేమ పథకాలు కానీ రైతు అభివృద్ధి పథకాలు కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు ఇదొకటి
రెండోది మీరు గమనించండి అవతల వైపు మొన్న మునుగోడులో ముఖ్యమంత్రి గారు రెండే రెండు ప్రధానమైన ప్రశ్నలు సంధించారు ఆ తెల్లారో మర్నాడు అమిత్ షా గారు రాబోతున్నారు కాబట్టి కృష్ణా జిల్లాలో మా వాటా ఎంతో చెప్పండి ఈ విద్యుత్ సంస్కరణల పట్ల మీ విధానం ఏంటో చెప్పండి ఒక ముఖ్యమంత్రి ఒక హోంమంత్రి మీద ఒక ప్రశ్న సంధించినప్పుడు కేంద్ర హోంమంత్రి మీద ఆ రెంటికి సమాధానం చెప్పాలి చెప్పుకోవాలి కదా మీ నిజాయితీ పొరలు అయితే మీకు నిజంగా స్వచ్ఛంగా ఉంటాయి శుద్ధిగా ఉంటాయి మీరు సమాధానం చెప్పాలి వెంటనే రియాక్ట్ అయ్యాలి ఎస్ ఒక్క ప్రశ్న కూడా లేదు ఆ ప్రశ్న కూడా మీరు గమనించాలి అంటే అర్థం ఏంటి రైతుల మీద వీళ్ళు మొసలి కన్నీరే తప్ప ప్రేమ ఏమీ లేదు ఉండి ఉంటే అవును నిజమే అమిత్ షా గారు ఏం చెప్పాలి తెల్లారుచి నిజమే కేసీఆర్ గారు మీటర్లు పెడితే నేను ఊరుకోను అన్నాడు అడ్డుపడ్డాడు ఆయన మీటర్లు పెట్టనని చెప్పాడు నా కంఠంలో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టనని చెప్పాడు ఆయన ఇక్కడ ఇంద్రా పార్క్ అన్నారు అది అబద్ధం మేము మీటర్లు పెట్టట్లేదు కృష్ణా జిల్లాలో మేము వాటాగా ఇంత ఇచ్చాము ఇంత నీళ్లు మీకు మళ్ళిస్తున్నామని ఒక మాట కూడా అమిత్ షా గారు చెప్పలేదు దీన్ని బట్టి ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతి కాదు అస్తమానం అధికార మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట అన్నారు మోడీ గారు మీరు ప్రధాని అయ్యారు కదా ఇక ఇంతకన్నా గొప్ప పదవి ఏం కావాలి ఇంకా ఈ దుర్మార్గం ఏంటి ప్రజాస్వామ్యం బతకద్దా భారతదేశంలో ఇతర పక్షాలు రాష్ట్రాలను పరిపాలించవద్దా అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి ఏమైపోయింది అంబేద్కర్ గారు ఏం చెప్పారు ఆయన లౌకికవాదం ప్రస్తావించారు కదా రాజ్యాంగంలో మరి దానికి తూట్లు పొడుస్తున్నారు మీరు ప్రజాస్వామ్యం చెప్పారు కదా దానికి తూట్లు పొడుస్తున్నారు చిన్న రాష్ట్రాల ప్రస్తావన అంబేద్కర్ గారే తెచ్చారు కదా చిన్న రాష్ట్రాలను నలిపి మీరు మింగేస్తున్నారు కాబట్టి ఏంటంటే అంబేద్కర్ గారి మీద రాజ్యాంగం మీద ఏమాత్రం లేని ఒక కేంద్ర ప్రభుత్వం ఉండడం అనేది ఇవాళ భారతీయుల దురదృష్టం. ఎస్ రాజారాం దగ్గరికి ముందు ఇప్పుడు కొన్ని హెడ్లైన్స్ హెడ్లైన్స్ ఏమన్నాయి ఒకసారి చూసిద్దాం. దక్షిణాదికి నష్టం ఉత్తరాదికి మరింత ప్రాబల్యం నియోజకవర్గాల పునర్విభజన తీరుపై మంత్రి కేటీఆర్ ఆందోళన సీఎం కేసీఆర్ దార్శనికత దేశానికి అవసరం అన్నదాత కోసం ఆలోచించే అరుదైన నాయకుడు అన్న రైతు ప్రతినిధులు ఢిల్లీ కుట్రలకు వ్యతిరేకంగా అస్తిత్వాన్ని నిలబెట్టాలన్న కవిత బీజేపీ రౌడీజాన్ని సహించదన్న మంత్రులు నేడు చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభం 4 లేన్ల విస్తీర్ణంతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు అమర జవాన్ల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఎత్తివేత కర్ణాటక బీజేపీ సర్కార్ నిర్ణయంపై విమర్శల వెల్లువ. ఎస్ రాజారాం గారు ఇవాళ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఫార్మర్ వెల్ఫేర్ స్కీమ్స్ దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. ఇవాళ రైతు బంధు ఇక్కడ ఏదైతే ప్రారంభించారో అది ఇవాళ కేంద్రం కాపీ కొట్టింది. రకరకాల పథకాలను కాపీ కొడుతున్నారు. ఇలా రైతులు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం అంతా రావడం అంటే ఒక దేశంలో ఒక మోడల్ కేసీఆర్ మోడల్. ఎందుకంటే ప్రాజెక్టులు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలో ఒక 4 సంవత్సరాల 3.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇంత త్వరితగతంగా ఒక ప్రాజెక్టును కంప్లీట్ చేసిన సందర్భం లేదు. అందుకోసం ఆ ప్రాజెక్టు యొక్క మహత్తరమైనటువంటి కాళేశ్వర ప్రాజెక్టుకు మొత్తం రైతులందరూ రావడం జరుగుతూ ఉంది. మేడిగడ్డ దగ్గర ఎత్తితే అది కొండపోచమ్మ దగ్గరికి రానికి దాదాపు 610 మీటర్ల ఎత్తు. అంటే 610 మీటర్ల ఎత్తు వరకు నీళ్లను తీసుకురావడం అనేది ఒక అద్భుతం. 22 జలాశయాలు 45 లక్షల ఎకరాల పారిస్తుంది. 45 లాక్స్ పారిస్తుంది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ నుంచి ఇక్కడ మన కొండపోచమ్మ వరకు అనేక 22 జలాశయాలు పెద్ద జలాశయాలు. ఇది కాకుండా కాళేశ్వరం తోటి ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఎస్ఆర్ఎస్పిని పునరుజ్జీవం చేయడం ద్వారా దాన్ని రీనోవేట్ చేయడం ద్వారా దాదాపు 14 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. అంటే దాదాపుగా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 60 లక్షల ఎకరాలు ఇలా తెలంగాణ వాడుతున్నది. ఒక అద్భుతం జరిగింది దేశంలో. ఈ అద్భుతము కేసీఆర్ గారు ఒక 4 సంవత్సరాల కాలంలో ఇంకా ఎక్కువ అంటే 3.5 సంవత్సరాల్లోనే జరిగింది. ఇది ఖచ్చితంగా దేశానికి ఒక పాఠ్యాంశం అవుతుంది. ఇది అందరూ కూడా ఒక కేస్ స్టడీ అవుతుంది. మీరు అందులో భాగంగానే మొన్న మనకు ఐఏఎస్ ట్రైనింగ్ అది ఎవరైతే ఉంటారో ట్రైనింగ్ ఐఏఎస్ ఉంటారో మాంటిస్టోరి ట్రైనింగ్ ఐఏఎస్లు వాళ్ళకి సిరిసిల్లకు సంబంధించినటువంటి భూగర్భ జలాలు ఎట్లా పైకి వచ్చినాయి అన్న దాని మీద వాళ్ళకి అక్కడ కేస్ స్టడీగా మారింది. అంటే తెలంగాణ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక కేస్ స్టడీగా మారుతుంది దేశంలో. ఒక 60 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఇలా చాలా రకరకాలుగా మాట్లాడుతుంది ప్రతిపక్షాలు. ఇది ఒక పెద్ద ఒకటే మన బాక్రాంగల్ ప్రాజెక్టు హీరాకుడ్ ప్రాజెక్టు నాగార్జున సర పెద్ద పెద్ద ప్రాజెక్టులు చూసినాం. వాళ్ళు ఒక్కదగ్గర కడతారు
ప్రాజెక్ట్ ఉంది కానీ ఒక ప్రాజెక్ట్ ఒక దగ్గర కట్టి దాన్ని నీళ్లు 22 జలాశయం నింపి తర్వాత పాత జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎస్ఆర్ఎస్ లాంటి లేకపోతే మానేరు అప్పర్ మానేరు మిడ్ మానేరు లాంటి ఏదైతే చిన్న చిన్న ప్రాజెక్టు ఉన్నాయో అవి ఎండిపోయిన సందర్భం నీళ్లు లేక ఎందుకంటే పైన మహారాష్ట్ర నీళ్ళు వస్తుంది కాబట్టి వాటిని రీస్టోర్ చేసిన సందర్భం అంటే మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎత్తితే అది 22 జలాశయాల ద్వారా వచ్చేసి చిన్న చిన్న మీడియం ప్రాజెక్టులకు వచ్చి మైనర్ ప్రాజెక్టులకు వచ్చి తర్వాత చెరువులు కుంటలు అంటే మొత్తం తెలంగాణ అంతా ఒక జీవధారగా మారింది ఒక జీవనాడిగా ఉన్నది కాబట్టి దాన్ని మొత్తం ఇలా దేశవ్యాప్తంగా ఇలా చూస్తున్నారు కానీ ప్రతిపక్షాలకు మాత్రం కనిపిస్తలేవు ముఖ్యంగా బీజేపీ అయితే నరేంద్ర ఆయన పేరు నడ్డా ఆయన ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేని చెప్పి మాట్లాడి 60 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇలా వస్తుంటే తెలంగాణలో ఒక ఓలి కాళేశ్వరం ద్వారా ఇంకా ఇంకా మిగతా దిండి ఉన్నది పాలమూరు ఎత్తిపోతలు ఉన్నది అంటే దాదాపుగా 1.5 కోటి ఎకరాలకి నీళ్లు ఇలా కేసీఆర్ గారు తీసుకొచ్చి ఒక ఇలా తీసుకొస్తే వారిని వ్యవసాయ అభివృద్ధి ఒక్కసారి మీరు 8 ఏళ్ల క్రితం ఉండి 8 ఏళ్ల తర్వాత రండి ఈ 4 ఇయర్స్లో రండి ఈ 5 ఇయర్స్లో రండి ఇంత అద్భుతమైన ప్రగతి ఉంటుందా ప్రగతికి ఒకటే ఉదాహరణ వ్యవసాయం విషయంలో వడ్డు మనం ఉదాహరణ ఎస్ కొందలేం మొర్రో అనే స్థాయికి కేంద్రాన్ని మనం పట్టుకొచ్చాం అంటే అంతగా పంట పండించాం ఇది 8 ఏళ్లలోనే ఎక్క సాధ్యమైంది కేంద్ర వ్యవసాయ శాఖలో కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖలో కానీ స్పష్టంగా ఏడాది వారీగా లెక్కలు ఉంటాయి ఇవి అబద్ధాలు చెప్పు ఎందుకంటే పార్టీలు అబద్ధాలు చెప్తాయేమో పార్టీ నాయకులు చెప్తారేమో కానీ ఒక వ్యవస్థలు ఉంటాయి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఉంటాయి అవి లెక్కలు చెప్తూ ఉంటాయి ఇవాళ దాదాపు 1.5 కోటి ఎకరాల పంట భూములు ఉన్నాయి తెలంగాణలో మాటలు కాదు ఒకటండి అనుభవం ఏది అక్కర్లేదు మీరు నేను చెప్పాల్సిన పని లేదు ఇవాళ ఏ హైవే నుంచి తెలంగాణలో వెళుతున్నా ఏ అప్రోచ్ రోడ్లోంచి వెళుతున్నా ఏ స్టేట్ వే నుంచి వెళుతున్నా కూడా కుడి ఎడమల వైపు చూస్తే పొలాలు తప్ప పచ్చని పంటలు తప్ప ఏమి కనిపించట్లేదు ఒకసారి నా ఆంధ్ర మిత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు చెబుతుంటారు మేము ఒకప్పుడు కోనసీమ అని చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు తెలంగాణలో ప్రతి అడుగడుగు మా కోనసీమ కనిపిస్తుంది అని చెప్పేసి అది అబద్ధం కదా నిన్న వచ్చిన రాజరాజ గారు నిన్న వచ్చిన గుజరాత్ రైతు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎందుకు కొనసీమ పోయినాం నాకు ఎంత ఆశ్చర్యపరింటే అసలు ఏంది నా మన తెలంగాణ ఎట్లున్నది ఇది ఎట్లుందని చెప్పేసి చూస్తున్న సందర్భం అది ఇంకా ఇప్పటికి కూడా నాకు అది మేధావులు తెలుసు వాటర్ సోర్సే కదా కొబ్బరి తోటలు వాటర్ సోర్సే కదా తోటలు అరటి తోటలు పచ్చగా ఉండేది ఇవాళ అట్లా కనిపిస్తుంది ప్రతి ఊరు తెలంగాణలో నువ్వు ఏ పలకైనా బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా నడ్డా వచ్చి కేస్ స్టడీ చేయాలి తెలంగాణలో అభివృద్ధి మీద పచ్చని తెలంగాణ మీద మండలి నిర్పడం కాదు వాళ్ళు చూడాలి నిజంగా తెలంగాణ పచ్చగా ఉంది జనగామ చీరాల ఇవన్నీ కరువు పీడిత ప్రాంతాలు అండి ఒకప్పుడు ఇవి ఇవాళ అక్కడ ఇలా 50 లక్షల ఎకరం 30 లక్షల ఎకరం ఎట్లయింది తెలంగాణ ఇలా అర్బన్లో 1 కోటి రూపాయల ఎకరం ఎట్లయింది నిన్న వచ్చిన రైతు ప్రతినిధులు గుజరాత్ కన్నా తెలంగాణలో బాగున్నది గుజరాత్ రైతు సంక్షేమ పథకాల కంటే ఇక్కడ రైతు సంక్షేమ పథకాలు ఎక్కువగా ఉన్నాయి అవి బీమార్ స్టేట్స్ అంటారండి వాటిని బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఇవన్నీ కూడా బీమార్ స్టేట్స్ అంటారు వాటిని అవి ఎన్నడూ అభివృద్ధి చెందలే అసలు వాస్తవంగా ఇప్పుడు నిన్న రామన్న చెప్పిన సందర్భము దక్షిణ భారతదేశమే తెలంగాణ దక్షిణ భారతదేశమే పోషిస్తున్నది ఇలా ఎక్కడ ఏం లేదు డెవలప్మెంట్ అక్కడ లేదు అంతా డొల్లా అక్కడ ఏం మోడల్ లేదు అభివృద్ధి లేదు మోడల్ లేదు ఏం లేదు గుజరాత్లో అసలు ఏం లేదు గుజరాత్లో ఏం చేయలే ఆయన నరేంద్ర మోడీ ఓన్లీ గోద్రా మోడలు మత కలహాలు సృష్టించాలి ఇప్పుడు నిన్న రాజాసింగ్ సంజయ్ బండి సంజయ్ ఎట్లయితే మాట్లాడుతున్నారో ఇదే మోడల్ అక్కడ చేసింది వాళ్ళ అభివృద్ధి ఏం చేయాలి తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ పథకాల మీద ఎందుకు దేశవ్యాప్తంగా చర్చ జరగకూడదు ఎందుకంటే మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం కదా ఇక్కడ ఉన్న కల్టివేషన్ ఇక్కడ ఉన్న సాగునీరు దేశవ్యాప్తంగా అమలు కావాలి కదా కేసీఆర్ గారు పదే పదే అదే చెప్తున్నారు కదా నదీ జిల్లాల వినియోగం వ్యవసాయ అభివృద్ధి కేసీఆర్ గారి ప్రసంగాల్లో ఒక విజన్ ఉంటుంది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటుంది ఇంతకాలం ఏ నాయకుడు కూడా దేశంలో లభ్యమయ్యే నీళ్ళు ఇంత అని చెప్పారా కరెంట్ ఇంత అని చెప్పారా ఇన్ని ఎకరాల సాగు భూమికి యోగ్యమైనది ఉంది కానీ నిరుపయోగంగా ఉందని చెప్పారా చెప్పలేదు అది ఒక విజన్ ఎంత అస్తమానం ఓట్లు సీట్లు అధికారం కాదు కదా ఇది ఒక విజన్తో చెప్తున్నారు ఆయన ప్రసంగాల్లో మీరు గమనించండి ఆ విజన్ ఇక్కడ లోపిస్తుంది వీళ్ళు అసమాన అధికారం మేము టీ చేస్తాం కూల్ చేస్తాం మా ఇష్టం అవును అట్లాగే చేస్తాం ఇంతే తప్ప ఒక విజన్ మా కేంద్రం ఇట్లా చేస్తున్నారు ఇందాక గుజరాత్ ప్రస్తావన తెచ్చారు గుజరాత్ ఏంటంటే ఇవాళ ఒక భయంకరమైన పరిస్థితి మాదక ద్రవ్యాలకు గేట్ వేగా మారిపోయింది గుజరాత్ తీరంలో ఉండే అక్కడ సముద్ర తీర ప్రాంతం చాలా ఉంటుంది అది భయంకరమైన ఒక గేట్ వేగా మారిపోయింది గతంలో కూడా సంకీర్ణంతో పరిపాలించిన పంజాబ్ కూడా ఉడతా పంజాబ్ అనే సినిమా కూడా వచ్చింది ఒక సినిమా
అక్కడ మాదక ద్రవ్యాల ఆ మాఫియాల ఆగడాల మీద ఇదే భారతీయ జనతా పార్టీ సంకీర్ణంగా పరిపాలిస్తున్న రోజుల్లో కూడా అది పంజాబ్ కూడా నిర్విర్యమయ్యే పరిస్థితికి వచ్చింది ఈ దేశభక్తులకు ఇవన్నీ కనిపించవు ఇప్పుడు మాదక ద్రవ్యాల ఎంత ప్రమాదం అంటే యువత నిర్విర్యం చేసేస్తాయి yes చూడండి రైతుల ఆత్మహత్యలు చూడండి నిరలివారిన పొలాలు చూడండి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఉందండి తెలంగాణలో తెలంగాణ ఒక్క బీడు తెలంగాణలో నీటి కొరత లేదు yes పొంటి కొరత లేదు పవర్ ఉంది తాగడానికి మంచి నీటి కొరత లేదు yes వ్యవసాయానికి నీటి కొరత లేదు అదనంగా ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రైతు బంధు గాని రైతు బీమా గాని ఇలాంటి పథకాలు కుటుంబాలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి శాదీ ముబారక్ గాని ఆ విదేశీ విద్యా పథకాలు గాని ఇవన్నీ ఒక్కటే ఒక రైతుకు రైతు చుట్టూ కేవలం రైతు బంధు రైతు బీమా వడ్ల కొనుగోలు కాదు చుట్టూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన కుటుంబ చుట్టూ తిరుగుతున్నాయి ఇవన్నీ ఇతర రాష్ట్రాలు లేవు ఎందుకంటే మన వాళ్ళు పదే పదే అంటున్నారు కదా ఇగో మా సంక్షేమ కార్యక్రమాలు ఇవి మా అభివృద్ధి కార్యక్రమాలు ఇవి మీ రాష్ట్రాల్లో ఉన్నాయా ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నా మీ నడ్డా గారి నోట వెంట మేము మా రాష్ట్రంలో రైతు బంధు ఇస్తున్నాము రైతు బీమా ఇస్తున్నాము అని ఏ రాష్ట్రమైనా ఆయన వాళ్ళ ఉపన్యాసంలో చెబుతాడు కదండి వ్యవసాయానికి కావాల్సిన ఒక యాడ్ ఏంటంటే గుజరాత్ లో డ్రగ్స్ కేరాఫ్ అయిందని చెప్పింది కదా ఇక్కడ పచ్చని పొలాలకు తెలంగాణ కేరాఫ్ అయితే ఇలా డ్రగ్స్ కి మత కళాలకు కేరాఫ్ గుజరాత్ గుజరాత్ లో ఎందుకు డ్రగ్స్ వస్తున్నాయంటే అంతకుముందు ఫోర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుండే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుండే మిత్రుడు ఆధారానికి ఇచ్చిన ఫోర్ట్స్ దాని ద్వారా మొత్తం నరేంద్ర మోడీ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు ఇవాళ ఇవాళ వ్యవసాయానికి కావాల్సింది సాగునీరు ఆ తర్వాత విద్యుత్ ఆ రెండు ఫ్రీగానే ఉన్నాయి కదా అవును రైతుకు వస్తున్నాయి కదా అదే అందుకోసమే ఇవాళ అది ఇది అందుకోసమే ఇలా కేస్ స్టడీ అయింది ఇవాళ ఎంత ఇబ్బంది అయినప్పటికీ ఇలా వేల కోట్ల రూపాయలు దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు ఇలా రైతు బంధు పేరు మీద మనం ఇవ్వడం జరిగింది ఎస్ ఎస్ ఇలా రైతు బీమా ఇలా వారం పది రోజుల్లోనే మా కుటుంబ సభ్యులు కూడా చాలామంది మా చిన్న చనిపోతే ఆయనకు వచ్చింది ఎస్ అంటే టెన్షన్గా ఈ దేశంలో ఎక్కడ జరిగిందా ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుని కనీసం పరామర్శించడం లేడు ఒక రూపాయి ఇచ్చినోడు లేడు ఇవ్వడు ఇలా కానీ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇలా పోతున్నది ఎస్ ఇలా చనిపోతే ఆ చనిపోయినటువంటి కర్మకాండలకి ఖర్చులు కూడా మన కుటుంబం భరించాల్సి వస్తుండే ఎంత ఎంత ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకి రైతాంగానికి ఇలా కేసీఆర్ రైతు బీమా ద్వారా డబ్బులు ఇస్తూ రైతు బంధు ద్వారా డబ్బులు ఇస్తూ కరెంటు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుంటే ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే ఇలా బీజేపీ మాత్రం ఏం జరగట్లేదని చెప్పేసి ఇలా మత కలవలు సృష్టించి తెలంగాణలో ఎమోషన్ సృష్టించి దాని ద్వారా వాళ్ళు ఓట్లు వేసుకొని ఎందుకంటే వాళ్ళకు ఉత్తర భారతదేశంలో మొత్తం పోయింది గుజరాత్లో మొన్న చాలా తక్కువ సీటు మొటామొటి మెజార్టీ వచ్చింది రాజస్థాన్లో లేదు మధ్యప్రదేశ్లో లేదు తెలంగాణలో లేదు బీహార్లో లేకపోయింది కాబట్టి ఇక్కడికి రావాలి అక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎందుకు నష్టం జరుగుతుంది ఎందుకు లాభం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు తీవ్ర నష్టం జరుగుతుంది నా కేటీఆర్ గారు ట్వీట్ ఏ మేరకు చేశారు ఎందుకు వెల్కమ్ బ్యాక్ జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు పాటించిన క్రమశిక్షణ ఎందుకు రాజకీయంగా అది శిక్షలాగా మారనుంది అన్న అభిప్రాయం చాలా బలంగా వ్యక్తమవుతుంది ఇదే అభిప్రాయాన్ని నిన్న కేటీఆర్ గారు ట్వీట్ చేశారు శ్రీధర్ గారు జనాభా నియంత్రణ పాటించడం తప్ప అనే క్వశ్చన్ మార్క్ వస్తున్నది ఇప్పుడు అంటే నియోజకవర్గాల పునర్విభజన సంఖ్యను తగ్గించడం అంటే మొదటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆ లెక్కలు చూస్తే జనాభా పెరుగుదల ఉత్తర భారతదేశంలో ఉన్న స్థాయిలో దక్షిణ భారతదేశంలో లేదు ఎస్ సార్ ఇక్కడ ప్రజల చైతన్యం కావచ్చు ప్రజలకున్న ఒక సామాజిక బాధ్యత కావచ్చు ఏదైనా కానీ ఇక్కడ జనాభా పెరుగుదల రేటు చాలా తక్కువగా ఉంటుంది ఏది ఉత్తర భారతదేశంతో పోల్చుకున్నప్పుడు సరే ఇక్కడి బాగున్నారు దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గించుకుంటున్నారు బాగానే ఉంది అది ఉత్తర భారతదేశం బాగుంటుంది కానీ ఇది జనాభా ప్రాతిపదిక మీద లోక్సభ సెగ్మెంట్లను ఏర్పాటు చేయడం అనేది పూర్తిగా అశాస్త్రీయమైంది దాని వెనక ఒక పెద్ద కుట్ర దాగి ఉంటుంది కారణం ఏంటంటే ఇక శాశ్వతంగా భారతదేశంలో ఆధిపత్యం లోక్సభలో ఉత్తర భారతదేశమే ఉండబోతుంది అదే అదే కదా ఇప్పుడు దక్షిణ భారతీయులు ఏం కావాలి ఇద్దరికై వివక్ష జరిగింది ఇంతవరకు మనము 47 నుంచి మనం ప్రధానులు ఎక్కేసుకుంటూ వస్తే సరే ఒక్కొక్కళ్ళు 2 సార్లు 3 సార్లు ప్రధానులుగా చేశారు అది వేరే విషయం కేవలం ఇద్దరే ఇద్దరు పివి నరసింహారావు గారు దేవగౌడ దేవగౌడ గారు అయితే లెక్కలకు కాదు ఏదైనా పివి గారు ఆయన చాణక్యం కావచ్చు ఆయన మేధో సంపత్తి కావచ్చు ఏదైనా కావచ్చు ఒక టర్మ్ ఉన్నారు ఇక ఎవరు మిగతా వాళ్ళు లేరా నిజలింగప్ప కామరాజు నాడార్ నంబూద్రిపాత్
ఎంటి రామారావు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దేశాన్ని పరిపాలించగలిగే స్థాయిలో ఉన్నవాళ్ళు ఇవాల కేసీఆర్ గారు కూడా ఒక దేశానికి ఒక విజన్ చూపించే కార్యక్రమానికి ముందుకు వస్తున్నారు ఒక దిశలో నడిపించాలని చూస్తున్నారు yes ఇటువంటి వాటిని గండి కొట్టాలంటే సౌత్ ఇండియన్స్ ని గండి కొట్టాలంటే ఒకటే ఒక మార్గం జనాభా ప్రాతిపదిక అదే భౌగోళిక ప్రాతిపదికని చేస్తే న్యాయం జరుగుతుంది ఎవరికి అవును అవును సరే సౌత్ ఇండియా వైశాల్యం ఎంత దానికి ప్రపోర్షనేట్ గా నిష్పత్తి ప్రకారం మీరు సీట్లు ఇవ్వండి నార్త్ ఇండియా వైశాల్యం ఎంత ఇవ్వండి అంటే కొంతమేరకు న్యాయం జరిగే అవకాశం ఉంది అవును ఇక్కడ ఒకటి గమనించండి వెంకట గారు చిన్న చిన్న రాష్ట్రాల్లో ఇప్పుడు త్రిపుర లాంటి రాష్ట్రాలు ఉన్నాయి మిజోరం నాగాలాండ్ ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయి మీకు 60 సీట్లు ఉంటాయి అసెంబ్లీకి అవును ఒక్కొక్క సీటుకు 20,000 25,000 ఓటర్లు ఉంటారు ఇక్కడ 2 లక్షలు 3 లక్షలు ఉంటారు అక్కడేమో ఒక రాష్ట్రం ఒక భౌగోళిక ప్రాంతం కాబట్టి జనాభా తక్కువైనా కానీ ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు మీరు గమనించండి చాలా సీరియస్గా చిన్న రాష్ట్రాల్లో మీరు గోవా ఉంది మనకు పక్కనే గోవాలో 25,000-30,000 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటుందండి అవునవును అదే ఇక్కడ 2 లక్షలు 3 లక్షలు మనం చూస్తున్నాం అక్కడేమో ఒక రాష్ట్రం ఒక వైశాల్యం ఒక భౌగోళిక పరిధి అని చూసి మీరు సీట్లు నిర్ణయిస్తున్నప్పుడు అదే సూత్రాన్ని ఇక్కడ ఎందుకు వర్తింపజేయాలని ఒక ఆలోచించాలి మా రామన్న గారు ప్రతిపాదించింది అది ఇది ఒక ఆశావాసి వ్యవహారం కాదు శాశ్వతంగా దక్షిణ భారతీయుల్ని వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని సమాధి చేసే ఒక కుట్రకు తెరలేపే ప్రయత్నం ఇది ఎస్ రాజనగర్ గారు శాశ్వతంగా దక్షిణాది రాష్ట్రాలు ద్వితీయ రాష్ట్రాలుగా కొనసాగుతుందేనా రామన్న చాలా చక్కగా అసలు ఈ దేశంలో ఈ బహుశా ఎవరు ఇది మాట్లాడదు దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ భారతదేశం నుంచి ఎవరు మాట్లాడలే రామన్నని మాట్లాడండి ఎందుకంటే వారు గుర్తించింది ఇలా ఉత్తర భారతదేశంకి దక్షిణ భారతదేశము శాస్త్రంగా ఒక పాలిత వాళ్ళు పాలకులుగా వీళ్ళు ఈ దక్షిణ భారతదేశం పాలితులుగా ఉండే పరిస్థితి రాబోతుందని చెప్పి గమనించిన సందర్భం వాస్తవంగా వెంకట్ గారు దక్షిణ భారతదేశం ఎప్పుడు కూడా ఉత్తర భారతదేశంతో లేదు ఏ రోజు కూడా అశోకుడు కళింగ వరకే వచ్చిండు ఒరిస్సా వరకు వచ్చిండు దక్షిణ వింధ్యాసత్పుర పర్వతాలను దాటి ఎప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో ఏ గతంలో ఏ కింగ్ కూడా పాలించలేదు బ్రిటిష్ వాళ్ళు వచ్చి అక్కడక్కడ పోర్ట్స్ దగ్గర పెట్టుకున్నారు తప్ప దక్షిణ భారతదేశం అనేది ఒక ప్రత్యేకమైన సంస్కృతి ప్రత్యేకమైన కల్చరు భాష ఒక భిన్నమైన ఒక ద్రవిడ సంస్కృతి ఇది కాబట్టి అందుకు చైతన్యం ఎక్కువ మీకు జనాభా పెరుగుదల తక్కువ ఎందుకు ఉందంటే ఇక్కడ చైతన్యం ఉంది ఆర్థికంగా కానీ సామాజికంగా ప్రక్రియలో ఒక చైతన్య రాష్ట్రాల్లో సీట్లు తగ్గిస్తే న్యాయ వ్యవస్థ అపాసం చేసినట్టు కాదు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కేవలము అది భారతీయ జనతా పార్టీ అనేది అది ఉత్తర భారతీయ పార్టీ ఢిల్లీ పార్టీ అది హిందీ భాష మాట్లాడే పార్టీ అది ఎన్నడూ కూడా ఈ దక్షిణ భారతదేశ ప్రజలందరూ కూడా మా ప్రజలు మా వాళ్ళని ఎప్పుడు అది ఆ భారతీయతను సంతరించుకోలే అది ఉత్తర భారతదేశ పార్టీగానే ఉండిపోయింది హిందీ మాట్లాడే భాష ప్రజల పార్టీగానే ఉండిపోయింది తప్ప వారు మాట్లాడుతున్న హిందీ మాత్రమే మాట్లాడాలి మొత్తం దేశంలో ఇంకా వేరే భాష మాట్లాడదని అంటారు కదా వేరే భాష మాట్లాడటం తక్కువ ఉన్నటువంటి వాళ్ళుగా రెండవ శ్రేణి ప్రజలుగా చూస్తున్నారు కదా కాబట్టి దక్షిణ భారతదేశం అనేది వాళ్ళకు రెండవ శ్రేణి ప్రజలే తప్ప వాళ్ళు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా లేదు కాబట్టి ఇలా నిర్ణయాలు తీసుకోవాలా అది కూడా కారణం కావచ్చు ఇంతవరకు తమిళనాడులో అడుగుపెట్టలేదు కేరళలో అడుగుపెట్టలేదు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో అడుగుపెట్టిన పాపన పోలేదు అసలు ఆ దరిదాపులు లేరు ఏమైనా కర్ణాటక కొంతమేరకు వాళ్ళు విజయం సాధించారు మొత్తంగా దక్షిణ భారతదేశం కర్ణాటకలో విజయం ఎట్లా సాధించారు అన్న కర్ణాటకలో కూల్ చేసారు అక్కడ కొంతమేరకు వాళ్ళు సాధించగలిగారు అంతే తప్ప దక్షిణ భారతదేశంలో ఆశాజనకమైన పరిస్థితులు వాళ్ళకి లేవు కాబట్టి ఇక్కడ సీట్లను తగ్గించి ఆశాజనకమైన పరిస్థితులను రాష్ట్రాల్లో పెంచితే ఆ లబ్ధి ఉదాహరణకు యూపీ తీసుకుందాం యూపీలో సమైక్య యూపీలో 85 సీట్లు ఉండేవి ఉత్తరాఖండ్ విడిపోయిన తర్వాత 80 సీట్లు ఇప్పుడు 80 సీట్ల యూపీ కేంద్ర రాజకీయాలను ఎంతగా శాసిస్తుందో మనం చూస్తున్నాం రేపు ఈ జనాభా ప్రాతిపదిక ప్రకారం అయితే యూపీలో జనాభా జనసాంద్రత చాలా ఎక్కువ ఉంటుంది ఎస్ ఆ రకంగా ఒక 150 సీట్లు యూపీకే దఖలు పడ్డ తర్వాత రేపు భవిష్యత్తులో పరిపాలించేదంతా యూపీ ఉంటుంది ఉత్తర భారతదేశమే ఉంటుంది ఇవాళ రాజస్థాన్లో కూడా మనం చెప్పిన లెక్కలు చెప్పారు రావణ్ డబుల్ అవుతున్నాయి సీట్లు మరి అక్కడ అవి ఆ జనాభా ప్రాతిపదిక ప్రకారం అక్కడ సీట్లు పెంచుకుంటూ పోయి ఇక్కడ జనాభా తగ్గుంది కాబట్టి తగ్గించుకుంటే అరకొరగా ఇవ్వడం అయితే దక్షిణ రాష్ట్రంలో ఉనికికి ప్రమాదం రాజారాం గారు మీరు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకు మనం రెండవ శ్రేణి ప్రజలమే మొదటి నుంచి కూడా ఈ రోజు బీజేపీని అంతకుముందు పాలకుడు కూడా ఏదో సామంతులు పెట్టుకొని పోయింది తప్ప ఇక్కడ కూడా దక్షిణ భారతదేశాన్ని తమ దేశంగా వాళ్ళు గుర్తించలేదు
కాబట్టి అదే క్రమంలో ఇలా నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏదంటే ఈ దీనిని ఆసరా చేసుకొని రేపు 26 తర్వాత ఇంకా కంప్లీట్గా వాళ్ళ ఉత్తరాది ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఎస్, రాజకీయంగా భాషా సంస్కృతి పరంగా నిధుల పంపకం ఇలా అన్ని రంగాల్లో దక్షిణాది ప్రాంతాలకు తీవ్ర అన్యాయం తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని మంత్రి కేటీఆర్ గారు నిన్న ట్వీట్ చేశారు. నిజంగా కూడా ఇది అన్ని వర్గాల్లో ఆలోచింపజేసే వార్త. ఎందుకు ఉత్తరాది ప్రాబల్యం పెరగబోతుంది, దక్షిణాది ప్రాబల్యం తగ్గబోతుంది, దీనికి సహేతుకమైన కారణాలు కూడా ఇవాళ వారు వివరించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు గొంతు గలం విప్పాల్సిన